సత్సంతానం కోసం గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి ఇది ప్రశ్న బాగుంది మీరు ఒక్కసారి ఇందాక చెప్పుకున్నట్లు మనం అనుకున్నట్టుగా మన సంస్కారాలు చెప్పేటప్పుడు గర్భ ఆధానం గర్భాధానం అని మనం అంటున్నాం దానికి వేదంలో ఏం చెప్పారో తెలుసా పునఃసంధానం అన్నారు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది పునః సంధానం అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అయింది పక్క పక్కన కూర్చున్నారు కళ్యాణం అయిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా ఏకాంతంలో గడిపేలాంటి స్థితి కావాలి అందుకని పునః సంధానం ఇంతవరకు అనుకుంటారు చాలామంది దాని అర్థం అది కాదు ఇలాగ అమ్మాయి అబ్బాయి భార్యాభర్తలుగా మారిన తర్వాత గతించిపోయిన తరానికి తరువాతి తరానికి అనుబంధం ఏర్పడాలి అందుకని పునః సంధానము ఇది పునఃసంధానం అని పేరు అలాంటి సమయంలో గర్భ ఆధారం అనండి పునఃసంధానం అనండి దానికి సంబంధించి కూడా వేదంలో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి అంటే మీరు అడగొచ్చును ఏమండి శారీరక సంబంధమే కదా దీనికోసం ఇలాంటివన్నీ ఆలోచించాలా మరి జంతువులకు లేదే మరొకటి జంతువులే లేదు కనుకనే వాళ్ళు అలా ఉన్నారు మానవులకి లక్షణాలు కొన్ని ఉంటాయి ఒక్కొక్క జంతువు ఒక్కొక్క బలహీనత వల్ల దెబ్బతింటే ఐదు బలహీనతల వల్ల మనుషులు పోతారు అందుకని మానవులకి కొన్ని నియమాలు ఏర్పరిచారు ఆ నియమాల్లో పునఃసంధానం అన్నది ఏ రోజులు చేయాలి ఏ నెలలో చేయాలి ఏ ముహూర్తంలో చేయాలి ఇవన్నీ చెప్తూ ఇది మళ్ళీ మొదలుపెట్టేదే ఈ సంస్కారానికి కనీసం మూడు గంటలు చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటారా యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము ఏకాగ్ని కాండ అన్న దాంట్లో గర్భ ఆధానానికి సంబంధించి కొన్ని అత్యద్భుతమైన మంత్రాలు చెప్తూ అక్కడ అమ్మాయిని అబ్బాయిని కూడా వారిని ఏకాంతంలోకి పంపించే ముందు హోమం చేస్తారు అదే మన పుణ్యానికండి మరొకటని అనుకుంటాం అక్కడ ఉన్న మంత్రాలు ఎంత గొప్పవి అంటే వరుసగా ఇంద్రుడు ప్రజాపతి వాయుదేవుడు అశ్విని దేవతలు ఇలా ఒక్కొక్క దేవతలందరినీ పిలుచుకుంటూ వచ్చి వీళ్ళ అనుగ్రహం చేత వీళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలి పిల్లలు బాగుండాలి ఇలా ఎదగాలి అని చెప్తూ రేపొద్దున్న ఈ అమ్మాయి గర్భం ధరించిన తర్వాత తొమ్మిది నెలలు గర్భం వస్తుంది పదవ నెలలో ప్రసవిస్తుంది ఈ పది నెలల పాటు లోపల ఉన్న బిడ్డని ఎవరూ చూడలేరు అదలా ఉంచండి అందుకని ఈ పది నెలల లోపల ఒక బిందువు గొప్పగా మారి పిండముగా మారితే అవన్నీ ఎలా ఎదగాలో చేయాలంటే దేవతలు ఎవరెవరు ఏది ఏది ఇస్తారు చెప్పడానికి కృష్ణ యజుర్వేదంలో అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి ఆ మంత్ర ప్రభావం చేత వీళ్ళిద్దరూ తొలిసారి కలుసుకున్నప్పుడు గర్భ ఆధారానికి అనుకూలమైనటువంటి సన్నివేశం వచ్చినప్పుడు చక్కటి సంతానం కలుగుతుంది అందుకనే చూడండి గత తరంలో చూసినట్టయితే ఒక వంద మంది పిల్లల్ని తీసుకున్నట్టయితే దాంట్లో తెలివి తక్కువ వాళ్ళు అన్నవాళ్ళు మేధకులు ఐదుగురు ఆరుగురు ఉండేవారు లేదు పొగరు మొదలైన వాళ్ళు వంద మందిని తీసుకుంటే ఓ పది మంది దాకా ఉండేవారు సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది మామూలు పద్ధతిలో ఉండేవారు పరిస్థితులను బట్టి వాటిని బట్టి కూడా మార్పులు ఉండేవి వాళ్ళ ప్రవర్తనలోనూ దాంట్లోనూ ఇప్పుడు అసలు విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు అన్నవాళ్ళు సత్సంతానం కోసం ఆలోచించేటప్పుడు గర్భము ధరించింది అని తెలవగానే ఆ రోజు నుంచి ప్రసవం అయ్యేదాకా కూడా మనస్సును పూర్తి ప్రశాంతంగా అట్టే పెట్టుకోవాలి అతి జాగ్రత్తలకి వెళ్ళి నాకు ఆడపిల్లే కావాలి నాకు మగపిల్లాడే కావాలి వీటికి సంబంధించి రకరకాల పదార్థాలు తినాలి రకరకాల దేవుళ్ళకి మొక్కుకోవాలి అలాగే ఏదో ఫలానా స్తోత్రం చదివితే ఆడపిల్లలు పుడతారు కదా ఫలానా స్తోత్రం చదివితే బాగుంది కదా అంటూ
చదవకూడని స్తోత్రాలు ఉన్నాయి చాలా అలాంటివి. చదవకూడని సమయాలు ఇలా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యము స్త్రీలు ఆహార వ్యవహారములలో. ఆహారం తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, లోపల బిడ్డకి ప్రమాదం కలగకుండా ఉండేలాంటి ఆహారం చెప్తారు మన పెద్దలు. ఒకప్పుడు ఇళ్లలో ఉండేవారు, ఇప్పుడు లేవు. అన్నీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి పాపం జాగ్రత్తగాను. వాళ్ళు చెప్పేవారు ఈ నెలలో మొదటి 3 నెలలు ఇలా తిండి తినాలమ్మా, తర్వాత ఇలా తినాలి ఇలా తినాలి అంటే. దీన్ని మళ్ళీ వివరం బాగా చెప్పుకోవాలి, మాట్లాడుకుందాం. ఇది మొదటిది. రెండవది, నీవు ధరించే వస్త్రములు వాటికి ఉండే రంగులు. ఎంచేతంటే కొన్ని రంగులు ఆకర్షణీయంగా ఉన్న ఆ వస్త్రాలు ధరించినందువల్ల మనస్సుకి చాంచల్యం కలిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి వస్త్రముల రంగులు ఏమిటన్నది మనకి గ్రంథాల్లో ఉన్నాయి, అలాంటివి వాడకుండా ఉండడము. మూడవది, ఏ పని చేస్తున్నా విసుక్కోవడం కానీ తిట్టుకోవడం కానీ మరొకటి కానీ ఇలాంటివి ఉండకూడదు, ప్రశాంతత. తర్వాత, ఒకప్పుడైతే పత్రికలు విండో చదువుకునేవారు, ఇప్పుడు టీవీలు. దాంట్లో చూస్తే అన్ని టెర్రరిజము, మరొకటి డిటెక్టివ్స్ ఇలాంటివి, అక్కడి దిక్కుమైన సినిమాలు, మద్దర్లు ఉంటాయి 5 నిమిషాలు, ఇలాంటివన్నీ చూస్తూ కూర్చుంటుంటే ఈ ప్రభావం అంతా కూడా లోపల బిడ్డకు కూడా కలుగుతుంది. బహుశా మీరు ఈ పాటికి ఆధునికులైన వాళ్ళు చదివి ఉంటారు. కొన్ని కొన్ని నవలలు ఇలాంటివి 2000 సంవత్సరం కాదు, 85 ప్రాంతాల్లో ఒక్క నవలతో 4 ఇంగ్లీష్ సినిమాలు వచ్చాయి, దాంట్లో 3 ఆస్కార్ వార్దాకే వెళ్ళాయి ఇలాంటి దానివల్లే. ఇలాంటి కథలే చెప్పారు వాళ్ళు అక్కడ. ఇది తర్వాతది. తరువాతది, కాస్త గర్భధారణ అయిన తర్వాత లోపల పిండం ఏర్పడింది అని తెలిసిన తర్వాత ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం, అనవసరమైన ద్రవ్యాలు ఇష్టమైనది తినకుండా ఉండడము, ప్రశాంతంగా ఉండడము. చక్కగా రామాయణం భారతం భాగవతం పారాయణ చేయకండమ్మా, హాయిగా చదువుకోండమ్మా. అలాగే ఎక్కువ శ్రమ పడకండి, శ్రమ తగ్గించుకోండి. ఇలా ఉన్నట్టయితే చక్కటి సంతానం కలుగుతుంది, అద్భుతంగా ఉంటుంది. ఇది లేడీ డాక్టర్లు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో చెప్తారు. ఇక్కడ చెప్తున్నది 4 తరాల ప్రతినిధి, అలాంటి వాళ్ళని చూచాం, అందుకని ఈ మాట చెప్తున్నాం. అంచేత గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనేవి వైదిక సంస్కారపరంగా మేము మాట్లాడటం లేదు, సామాజిక పరంగానే చెప్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యమేమిటి, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడము, ప్రశాంతి కలిగేలాంటి మాటలు వినడము, ప్రశాంతి కలిగేలాంటి పుస్తకాలు చదువుకోవడము, సరైన సమయానికి భోజనము, సరైన సమయానికి విశ్రాంతి, ఇది అవసరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, క్షేమం కలుగుతుంది. దీన్నే మా విశ్వనాథ్ సత్యనారాయణ గారు, సీత రాముడు కౌసల్యకి ఎందుకు జన్మించాడయ్యా అక్కడ అన్న బిట్టు తీసుకుని ఎంత అంతంగా శిశుపద్యాలు రాశారండి. అలాగే భరతుడు ఒకటి చేద్దాం అనుకుంటాడు, 2వది అవుతుంటుంది. ఇది ఎందుకు అయ్యిందా, కైకమ్మని వర్ణించాడు, లక్ష్మణ శత్రుఘ్నుని వర్ణించాడు, ఇప్పుడు సుమిత్రను వర్ణించాడు. సుమిత్ర ప్రవర్తన ఎలా ఉందో అలాంటి పిల్లలే కలిగారు. మీకు ఏమన్నా వీలుంటే రామాయణ కల్పవృక్షం చదవండి, సరదాగాను. అది విశేషం.